देवनी परिशुद्धमैन नाममनकु महिम कलुगुनु गाक मा विश्वास वाक्कने टीवी कार्यक्रमानि वीक्षिस्तुन्न मीकंदरिकी प्रभु येसुक्रीस्तु नाममलो మా శుభములో తెలియజేస్తూ ఉన్నాం. మరి అలాగే ప్రార్థన టీవీ వారు కూడా వారి బృందానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వివరించుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లోకసువార్త 19వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని యెడల నీకెంతో మేలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నాయన మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. విశ్వాస వాక్కని మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రభువా, బిడ్డలందరినీ దీవించమని ఆశీర్వదించమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మా మధ్యలో ఎవరైనా ప్రభువా రోగులుగా ఉంటే నజరేయుడైన యేసు నామములో వారిని ముట్టి స్వస్థపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. శాంతి లేని వారికి శాంతి, సమాధానం లేని వారికి సమాధానము, సంతోషం లేని వారికి సంతోషం దయచేయండి ప్రభువా. నిబిడలక ఉద్యోగములను, వ్యాపారములను, చేతి పనులను, కూలి పనులను, ఆటోల్ని, డ్యూటీల్ని, సమస్తాన్ని కూడా దీవించమని ఆశీర్వదించమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇగో మీ వాక్యంలోకి వెళ్ళుచుండగా మీ దాసుని మరుగుపరిచి మీ దాసునిలో నుండి నీ బిడలతో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మన అంశం ఏంటంటే ఈ దినమందైనను మనము తెలుసుకోవలసినటువంటి విషయాల గురించి ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య సహాయమును మనం ధ్యానం చేద్దాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూసినట్లయితే ఈ దినమందైనను మనము మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, రోజులు నెలలు గడిచిపోతూ ఉన్నాయి, రోజులు గడిచిపోతూ ఉన్నాయి, నిమిషాలు గంటలు గడియలు గడిచిపోతూ ఉన్నాయి. ఈ సమయంలో దేవుని బిడ్డలైనటువంటి మనము ఇంకా ఒకవేళ ఏదైనా మారు మనసు నువ్వు పొంది మరి పడిపోయిన పరిస్థితిలో నీవు ఉంటే, లేక ఇంకా అసలు మారు మనసు పొందకుండా లోకములో పడి పాపములో పడి జీవిస్తున్నట్లయితే ప్రభు మరొకసారి దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే ఈ దినమందైనను నీవు మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు పొందేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మారు మనసు పొందకపోతే ఇంకా లోకములో పాపంలో నేను జీవిస్తే నీ జీవితంలో శాంతి ఉండదు, నీ జీవితంలో సమాధానం ఉండదు, నీ జీవితంలో సంతోషం ఉండదు, నీ జీవితంలో ఆశీర్వాదము ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను దర్శిస్తూ ఉన్నాడు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా, ఈ దినమందైనను నీవు మారు మనసు పొందము. మారు మనసు మరి పొందకపోతే ఏం జరుగుతుందంటే మత్తయి సువార్త 3:10 యేసు ప్రభు ఒక అద్భుతమైనటువంటి మాటను మరి ఇక్కడ చెప్పారు. ఇప్పుడే గొడ్డలి చెట్టును వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి, ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడునని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ వర్తమానాన్ని వింటున్నా ప్రేమైన సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా, త్వరగా నువ్వు మారు మనసుకు పొందకపోతే, త్వరగా బాప్తిసం పొందకపోతే, త్వరగా సంఘానికి నువ్వు రాకపోతే కనుక ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా, మరి చూడండి, మరి ఫలింపని చెట్టును ఏ విధంగా అయితే ఆ ఫలింపు లేని చెట్టును నరకబడి అగ్నిలో వేయబడతా ఉందో, మారు మనసు లేని నీ జీవితంలో కూడా, మారు మనసు పొందని నీ స్థితిని బట్టి కూడా ప్రభు రాకడ దగ్గరలో ఉంది. ప్రభు రాకడ వచ్చినప్పుడు నిన్ను ఆయన మరి నీ జీవితాన్ని లెక్కలు చూసినప్పుడు, ఆయన న్యాయ సింహాసనం ఎదుట నువ్వు నిలబడినప్పుడు, నీ పరిస్థితి అంతా కూడా చూసినప్పుడు, నీవు గనక దేవుని ఆ సన్నిధిలో దేవుని వాక్య ప్రకారం జీవించిన కారణాన్ని బట్టి, నీవు కూడా మారు మనసు పొందని కారణాన్ని బట్టి, బాప్తిసం పొందని కారణాన్ని బట్టి, సంఘములో నీకు నువ్వు చేర్చబడిన కారణాన్ని బట్టి, నీవు కూడా ఘోర నరకమైన అగ్నిలో పడవేయబడతావని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తావు.
ఉంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ దినమే నిన్ను పిలుస్తావు అన్నాడు. ఏమని తెలుసా? ఈ దినమందైనను ఇక గతములో గత జీవితంలో నువ్వు ఎలాగూ జీవించినప్పటికీ, గతంలో నువ్వు ఎలాగున్నప్పటికీ దేవుడు మరొకసారి నీతో మాట్లాడతావు అన్నాడు. ఏమని తెలుసా? ఈ దినమందైనను ఈ రోజు నుంచే ఇప్పుడే నువ్వు మారు మనసు పొందాలని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇదిగో పలింపని ప్రతి చెట్టు నరకబడి ఏ విధంగా అయితే అగ్నిలో వేయబడుతుందో, మనము కూడా దేవుని నమ్మకపోతే, మారు మనసు పొందకపోతే మనము కూడా అగ్ని గుండంలో వేయబడతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, పండ్లు పటపటా కొరుకుతూ ఆ వేదనకరమైన స్థలములో నిత్యము కూడా బాధపడేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అందుచేత అవకాశం ఉండగానే, నీ ప్రాణం ఉండగానే, యేసుప్రభు యొక్క రాకడా ఇంకా రాకముందే, నీ ప్రాణం పోకముందే, ఈ దినమందైనను నీవు మారు మనసు పొందాలని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మారు మనసు పొంది కూడా నువ్వు మళ్ళా పాపంలోకి వెళ్ళిపోయి ఉంటే, మారు మనసు పొంది కూడా మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయి ఉంటే, మారు మనసు పొంది కూడా నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే, ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది 2వ అధ్యాయంలో, ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకుని నీవు మళ్ళా మొదటి క్రియలను చేయము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరుడి సహోదరుడా, మారు మనసు పొంది కూడా నువ్వు పడిపోయిన పాపములో మళ్ళీ పడిపోయిన స్థితిలో ఉంటే మరలా తిరిగి మారు మనసు పొందు. మరలా నీ జీవితాన్ని సరిచేసుకో, మరలా నీ క్రియలను సరిచేసుకో. నీ జీవితాన్ని సరిచేసుకున్నట్లయితే ఆ ఘోరమైనటువంటి నరకము నుంచి నువ్వు తప్పించబడి పరలోకానికి నువ్వు వారసులుగా ఉండటానికి అవకాశం కలుగుతుందని చెప్పేసి ఈ దినాన్ని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే, ఈ దినమందైనను ఫలించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచన భాగంలో మనం చూసినట్లయితే, రెండవదిగా ఈ దినమందైనను ఫలించుము. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. సరిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మరొకసారి ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది, ఈ దినమందైనను ఫలించుము. ఈ గత జీవితంలో, గత సంవత్సరాల్లో, గత నెలల్లో, గత నీ యొక్క మరి జీవితంలో ఫలింపు లేని జీవితం నీలో ఉన్నట్లయితే, ఫలింపని దేవునిలో మరి ఫలింపని స్థితిలో నీ ఉన్నట్లయితే, దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చి నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని తెలుసా? ఈ దినమందైనను ఫలించుము. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనములో, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునిలో ఫలించువారిగా ఉండాలి. చూడండి, చాలామంది జీవితాల్లో ఫలింపు లేని స్థితిలో ఉన్నారు. నీ జీవితంలో మరి ఒక్కసారి ఆత్మఫలములు ఉన్నాయా లేదో నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. చాలామంది జీవితాల్లో మరి ఆత్మఫలములు కనబడట్లేదు, కానీ ఆకర్షణంగా ఆకులు మాత్రమే కనబడతా ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశంలో నువ్వు ఫలించాలి. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ 2023వ సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. మళ్ళా మరి ఈ సంవత్సరంలో కూడా నువ్వు ఫలింపు లేని స్థితిలోనే ఉంటే, ఒకవేళ ఈ యొక్క సంవత్సరంలో దేవుడు మనల్ని తీసివేస్తాడేమో. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం, మన జీవితాన్ని సరిచేసుకుందాం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఫలించాలని ప్రభు ఆశపడతావు అన్నాడు. నువ్వు వర్ధిల్లాలని ఆశపడుతున్నాడు. నువ్వు అభివృద్ధి పొందాలని ఆశపడతావు అన్నాడు. దేవునిలో ఫలించే స్థితిలోనే ఉండాలి. గలతీయుల రాసిన పత్రికలో మనం చూసాం, మనం అక్కడ చూసినట్లయితే ఆత్మ ఫలములో ఉన్నాయి. 5వ అధ్యాయం 19వ వచన భాగంలో ఆత్మఫలముల గురించి వ్రాయబడి ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మలో ఆత్మఫలములు ఫలించే స్థితిలో ఉన్నావా? లేకపోతే ఆకర్షణంగా కాయలు లేక ఫలములు లేనిటువంటి, ఆకర్షణగా ఆకులు మాత్రమే కలిగి ఉన్న చెట్టు వలె ఉన్నావా? ఏ స్థితిలో నీవు ఉన్నావు? ఒక్కసారి మీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దినమందైనను ఫలించే స్థితిలోకి నువ్వు రావాలి. సంఘంలో నువ్వు ఫలించాలి, వాక్యంలో ఫలించాలి, ప్రార్థనలో ఫలించాలి, దేవుల్లో ఫలించాలి, సాక్యంలో ఫలించాలి, మరి ప్రకటించడంలో ఫలించాలి. ప్రతి విషయంలో కూడా నీవు
ఫలించే ఫలింపు కలిగినటువంటి జీవితము నువ్వు కలిగి ఉండాలని ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఫలించే స్థితిలో నీవు లేవంటే దేవుని వాక్యాన్ని నువ్వు వినకపోవటం వల్ల, దేవుని మాట ప్రకారం చేయకపోవటం వల్ల, దేవుని మాటను నువ్వు పెడచెవిన పెట్టడం వల్ల ఫలింపు లేని స్థితిలో ఉన్నావేమో. సంఘ పరిచర్యలోనూ పాలు పొందట్లేదు, మరి దైవ సేవకులకి పరిచర్య సంఘంలో పరిచర్య చేయట్లేదు, దైవ సేవకులకు లోబడినటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో. అందుకని ఫలింపు లేనటువంటి జీవితము నువ్వు కలిగి ఉన్నట్లయితే ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని తెలుసా? ఈ దినమందైనను నువ్వు ఫలించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రభువు చెప్పారు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయను అని ప్రభువు చెప్పారు. అందుచేత ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, నువ్వే స్థితిలో పడి ఉన్నప్పటికి ప్రభువు దగ్గరికి వచ్చినట్లయితే, నువ్వు ఫలించడానికి ప్రయత్నం చేసినట్లయితే నిన్ను దీవిస్తాడు ప్రభువు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. నువ్వు ఫలించే మంచి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందినను నువ్వు ఫలించాలని రెండవదిగా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, ఈ దినమందైనను ప్రార్థన చేయుటకు అప్పగించుకొనుము. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమందైనను ప్రార్థన చేయటంలో వెనకబడి ఉన్నావేమో, ప్రార్థన మర్చిపోయేవేమో, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో. మరి చూడండి, ప్రార్థన అనగా దేవునితో మనం మాట్లాడుట, ప్రార్థన చేయటం అనగా దేవునితోనూ సంభాషించుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దినమందైనను ప్రార్థన చేయటకు నిన్ను నువ్వు యేసయ్యకి అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రార్థన మించినది మరొకటి ఏది లేదు. సాతాన్ని జయించడానికి, లోకాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి ప్రభు మనకిచ్చిన ఒకే ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థన జీవితమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరిలైతే ప్రార్థన జీవితం ఉండదో, ఎవరైతే దేవునికి మొరపెట్టడంలో వెనకబడి ఉన్నారో, ఎవరైతే దేవునితో సంభాషించట్లేదో, వారు అన్ని రీతిలుగా కూడా మరి వెనకబడిన వారిగానే ఉంటారు. అన్ని రీతిలుగా కూడా మరి బాధల్లోనే ఉంటారు, కష్టాల్లోనే ఉంటారు, శ్రమల్లోనే ఉంటారు, నిందల్లోనే ఉంటారు, అవమానాల్లోనే ఉంటారు. ఆ అవమానాలు, నిందలు, సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే ఏ దినమందో నువ్వు ప్రార్థన చేయటానికి నీవు మరి దేవునికి అప్పగించుకోవాలని ప్రభువు పేరటనే మీకు తెలియజేస్తా ఉన్నాను. మొదటి సమూయేలు గ్రంథము 12:23 వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో అంటారు. ఏమంటున్నారంటే అక్కడ చూడండి, నా మట్టుకు నేను ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదో తప్పు చేస్తేనే పాపం కాదు, లేకపోతే అన్యాయం చేస్తే పాపం కాదు, వ్యభిచారం చేస్తే పాపం కాదు, పాపమే కాదు, లేకపోతే దొంగతనం చేస్తే పాపమే కాదు. చూడండి ఇక్కడ అంటాడు ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో, నా మట్టుకు నేను ప్రార్థన చేయకపోవటమే పాపము అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలతో సమూయేలు ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయ, హల్లెలూయ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం చూసినట్లయితే ఈ దినమందు ప్రార్థన చేయటకు దేవునికి అప్పగించుకోవాలి. ప్రవక్త అనేటువంటి సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తా ఉన్నాడు. ఏమని తెలుసా? మీ నిమిత్తము, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు నగదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఈ వాక్యాన్ని బట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేసేది ఏంటంటే ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. ఏదో తప్పు చేస్తే పాపమే కాదు, ఏదో మరి చేస్తే పాపమే కాదు, కానీ ప్రార్థన చేయకపోవటం కూడా అది పాపము అని మరి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రేమైన సహోదరి సహోదరుడా, నువ్వింకా ప్రార్థన చేయటంలో వెనకబడి ఉన్నావేమో, లేకపోతే శరీరము అంతా కూడా మరి మత్తుతో, ఐహిక విచారాలతోనూ నింపబడి దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దేవునితో మాట్లాడటం నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దేవునితో సంభాషించడం నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దేవునితో మాట్లాడటం మానేసేవేమో. అందుకనే సైతానుడు నీలో ప్రవేశిస్తూ ఉన్నాడు, నీ సమస్తంలో ప్రవేశించి నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు, నీ పరిస్థితులను తారుమారు చేస్తూ ఉన్నాడు. నీ అవసరతలన్నీ కూడా ఆగిపోయినాయి, నీకు రావలసినవన్నీ ఆగిపోయినాయి, నీకు ఇవ్వలసినవన్నీ ఆగిపోయినాయి, సమస్తము కూడా ఆగిపోయిన పరిస్థితిలో నీవు ఉన్నావు. అందుచేత తెలుసా, నువ్వు ప్రార్థన చేయటం మానేసేవేమో. దేవుడు
దేవునికి స్తోత్రం. కనుక ప్రభు నీతో మరొకసారి మాట్లాడతా ఉన్నాడేమని తెలుసా, ఈ దినమందైనను ప్రార్థన చేయటానికి నీవు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనే మన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థనే మన అవసరాలు తీరుస్తుంది, ప్రార్థనే నిన్ను దీవిస్తుంది, ప్రార్థనే నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపించేది, ప్రార్థన జీవితం అని చెప్పేసి నేను మూడవదిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకటి ఏం చెప్పండి, ఈ దినమందైనను మారు మనసు పొందుము. రెండవదిగా, ఈ దినమందైనను ఫలించటానికి మరి ఫలించ ప్రయత్నం చేయాలి. మూడవదిగా, ఈ దినమందైనను ప్రార్థన చేయుటకు దేవునికి మనల్ని మనం అప్పగించుకునేటువంటి వారిగా ఉండాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నాలుగవదిగా మనం చూసినట్లయితే, ఈ దినమందైనను సువార్తను ప్రకటించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం సువార్తను ప్రకటించే సమయము. ఒక మరి సువార్తలో మనం చదివినప్పుడు, దేవుని యొక్క వాక్యంలో మనం చదివినప్పుడు, కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే సువార్తను మరి ప్రకటించువారిగా మనం ఉండాలి. సువార్తను ప్రకటించు వారి పాదములు పరలోకములో సుందరములై ఉంటాయి అన్నాడు అపొస్తలుడైన పౌలు గారు. అంటాడు, సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని చెప్పేసి కూడా మరి అద్భుతమైనటువంటి మాట రాశారు అపొస్తలుడైన పౌలు గారు. అంటారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఎన్ని ఉద్యోగాలు ఉన్నా, ఎన్ని వ్యాపారాలు ఉన్నా, మనం ఎప్పుడూ కూడా మన తోటి వారికి, మన స్నేహితులకు, మనకు తెలిసిన వారికి, మనం ఎప్పుడు కూడా యేసయ్యను గూర్చినటువంటి వార్తను ఇతరులకు మనం ప్రకటించేవారుగా ఉండాలి. సువార్త అనగా మంచి వార్త. ఏంటి మంచి వార్త అంటే, యేసు ప్రభుని గురించినటువంటి వార్త. యేసయ్య ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టిన వార్త. యేసయ్య ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి వార్త. యేసయ్య ఈ లోకానికి వచ్చి మన రోగములను స్వస్థపరిచిన వార్త. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనలను పరలోకానికి వారసులుగా చేసినటువంటి వార్తను ఇతరులకు మనం ప్రకటించువారిగా మనం ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు యేసు ప్రభుని గురించి నువ్వు సాక్ష్యం ఏమని పరిస్థితిలో నీవు ఉంటే, ఈ దినమందు సువార్తను ప్రకటించేవారిగా మనం ఉండాలి. చాలామంది అనుకుంటారు, ఇది దైవజనులు చేసే ఆ పని, ఇది పాస్టర్ల గారులు అయ్యగారులు చేసే పని, దైవజనులు చేసే పని అనుకుంటూ ఉంటారు. కానీ సువార్తను విశ్వాసులు ప్రకటించాలి, దైవజనులు కూడా ప్రకటించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రాకడ బహు సమీపంలో ఉంది. మరి చూడండి, ప్రపంచంలో ఎక్కడ చూసినా మరి మత్తయి సువార్త 24 అధ్యాయంలో ప్రభువు చెప్పిన రీతిగా యుద్ధములు, భూకంపములు, కరువులు, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనము లేస్తారని దేవుని యొక్క వాక్యంలో మరి రాయబడి ఉంది. అందుకని మన ప్రభువు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఈ రోజున ఎక్కడ చూసినా రాజ్యం మీదకి రాజ్యం లెగిస్తుంది, కులం మీదకి కులాలు లెగిస్తున్నాయి, మతాల మీదకి మతాలు లెగిస్తున్నాయి. ఎక్కడ చూసినా, ఏ దేశంలో చూసినా, ఎక్కడ చూసినా యుద్ధములు, భూకంపములు, కరువులు ఇవన్నీ కూడా జరిగించడానికి, ఆ జరగడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభు యొక్క రాకడ బహు సమీపంలో ఉందని మనం గుర్తెరగాలి. అందుచేత మరి యూదా రాసిన పత్రికలో అంటాడు ఏమనంటే, అగ్నిలో నుండి లాగినట్టుగా లాగి కొందరిని రక్షించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు సువార్తను ప్రకటించేవారుగా మనం ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకనూ మరి ప్రకటించిన స్థితిలో ఉంటే సువార్తనగా యేసు ప్రభుని గురించినటువంటి సాక్ష్యం ఇవ్వటమే. ఏదో సువార్త ప్రకటించాలంటే ఏదో చదువు ఉండాలి, లేకపోతే ఏదో విద్య ఉండాలి, లేకపోతే ట్రైనింగ్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని మరి ఏ నియమ నిబంధనలు ఏమీ లేవు. ఎవరైనా సరే యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వచ్చు. నువ్వు ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మరి యేసు ప్రభుని గురించి ప్రకటించేవారిగా, యేసు ప్రభుని గురించి ఒక పత్రికను పంచిపెట్టువారిగా కూడా నీవు ఉండాలనేది మరి ప్రభు యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండు రోజుల గ్రంథము 7:9 మనం చూసినట్లయితే, మరి ఆ కుష్ఠరోగులు సిరియన్ల దగ్గరికి ఆ గుంపులోకి వెళ్ళినప్పుడు మరి వాళ్ళక అక్కడ సొమ్మనంతా కూడా దాచుకుని మళ్ళీ రాజుగారికి, ఇక్కడ ఉంటే అక్కడ కూడా చక్కటి మాట రాయబడింది ఏమనంటే, మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొన నేల తెల్లవారు వరకు మనం ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించినోమని చెప్పేసి ఆ కుష్ఠరోగులు ఆ రాజుగారికి సమాచారం ఇవ్వటానికి రాజుగారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ద్వారపాలకునికి మరి ఆ విషయాన్ని తెలియజేసినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఉండడం మంచిది, ఇక్కడ మంచిది
కాదు, మన సువార్తను ప్రకటించకపోవడం మంచిది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆ కుష్ఠరోగులు ఎలాగైతే ఆ సమాచారం తీసుకెళ్లి రాజుగారికి తెలియజేశారు, మనము కూడా రాజులైన యాజక సమూహముగా ఉన్నటువంటి దైవ సేవకులైన విశ్వాసులమైన మనందరము కూడా ఇతరులకు సువార్తను ప్రకటించేవారుగా ఉండాలని నేను నాలుగవదిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రేమైన దేవునికి బిడ్డలారా, ఐదవదిగా మనం చూసినట్లయితే ఈ దినమందైనను సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజు నుంచే మనం సిద్ధపడి ఉండాలి. ఎందుకనంటే ఎప్పుడు నీ ప్రాణం పోతుందో నీకు తెలియదు, ఎప్పుడు యేసుప్రభు రాకడొస్తుందో నీకు తెలియదు. నీ ప్రాణం పోకడా యేసుప్రభు రాకడా ఎవరికి తెలియదు. కనుకనే ఈ దినముందైనను నువ్వు సిద్ధపడాలని ప్రభు కోరుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇంకా నువ్వు మారు మనసు పొందలేదేమో, ఇంకా బాప్తిసం పొందలేదేమో, ఇంకా దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించిన పరిస్థితిలో లోకంలోనే ఉన్నావేమో, పాపంలోనే ఉన్నావేమో, ఇంకా శాపంలో ఉన్నట్లయితే ప్రభు మరొకసారి నీ ఆత్మీయ జీవితాన్ని మేలుకొలుపుతా ఉన్నాడు. ఏమని తెలుసా? ఏ దినమందైనను నువ్వు సిద్ధపడాలి. మారు మనసు పొందలేదా? ఇప్పుడే నువ్వు మారు మనసు పొందాలి. బాప్తిసం పొందలేదా? బాప్తిసం పొందాలి. ఇంకా యేసు ప్రభుని నీ రక్షకుడిగా అంగీకరించిన స్థితిలో నువ్వు పడి ఉన్నట్లయితే ప్రభు మరొక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. ఈ దినమందైనను సిద్ధపడాలి. యేసు ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు, కనుకనే నువ్వు త్వరగా సిద్ధపడాలని కోరుతా ఉన్నాడు. ఎందుకంటే ప్రభు మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని పిలిచినప్పుడు అందరూ కూడా యశగ్రంథ 40:31 రాయబడిన రీతిగా పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. దేవుడు పిలిచినప్పుడు వెళ్ళటానికి నీ యోగ్యత ఉందా? ఎత్తబడటానికి యోగ్యత కలిగి ఉన్నావా? అర్హతను కలిగి ఉన్నావా? ఇంకా లేకపోతే మరి విడిచిపెట్టబడే స్థితిలో నీవు ఉన్నట్లయితే ప్రభు మరొకసారి నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని తెలుసా? ఈ దినమందైనను నీవు సిద్ధపడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రకటన గ్రంథం 22:11-12 మనం చూసినట్లయితే ప్రకటన అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతివానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే అన్యాయము చేయబడి ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇంకా నువ్వు సిద్ధపడిన స్థితిలో ఉంటే, ఇంకా అన్యాయం చేస్తా ఉన్నావేమో, అపవిత్రుడిగా ఉన్నావేమో, లోకంలో పడి ఉన్నావేమో, పాపములో పడి ఉన్నావేమో, మరొకసారి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? ఇదిగో నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. పాపాత్ముడు అయితే పాపమునకు తగిన పాపం వల్ల వచ్చే జీతము మరణమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుచేత ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే మనం ఎందుకు సిద్ధపడాలంటే, పేతురు రాసినటువంటి మరి మొదటి పత్రిక 4:7 భాగంలో మనం చూసినట్లయితే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువ కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎందుకు సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉందంటే, ఎందుకు సిద్ధపడాలంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ యొక్క టీవీ ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటే మీరు చూసినట్లయితే ఇక్కడ అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 4:7 ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. ఏమనంటే, అయితే అన్నిటి అంతము సమీపమే ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండి. అన్నిటి అంతము మరి సమీపమై ఉన్నది. ఆకాశము భూమి మరి
ఆ యొక్క భూమి మీద ఉన్న సమస్తము కూడా త్వరలోనే నాశనము కాబోతా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు రాకడ బహు సమీపములో ఉన్నది. ఇంకా లోకాశిల్లో పడి ఉన్నావా? ఇంకా పాపములోనే పడి ఉన్నావా? ఇంకా లోకములోనే పడి ఉన్నావా? ఇంకా లోకానికి బానిసైపోయి ఉన్నావా? ఇంకా పాపములోనే బానిసైపోయి ఉన్నట్లయితే రేపొద్దున్న రాబోయే ఉగ్రత నుండి నిన్నెవ్వరు కూడా తప్పించలేరు. అందుకని మరొకసారి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు, ఆ అపొస్తలుడైన పేతురు గారు ఆ పత్రికలు మొదటి పత్రికలు మరి 4:7 వచ్చిన ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? అన్నిటి అంతము సమీపమై ఉన్నది గాక మీరు స్వస్థ బుద్ధి గలవారే. అంటే మీ బుద్ధికి స్వస్థత రావాలి కాగా ప్రార్థన చేయటకు మెలకువగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెలకువగా ఉండాలంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ కుటుంబం ఏ స్థితిలో ఉందో, నీ ప్రార్థనా జీవితం ఏ స్థితిలో ఉందో, నీ భక్తి ఏ స్థితిలో ఉందో, నీ ఆత్మ ఏ స్థితిలో ఉందో, నీ పనులు ఏ స్థితిలో ఉన్నాయో, నీ ఆలోచనలు ఏ స్థితిలో ఉన్నాయో, నీ ఊహలు ఏ స్థితిలో ఉన్నాయో ఒక్కసారి నిన్ను నువ్వు గమనించుకోవాలి. నిన్ను నువ్వు మరి ఆ నిన్ను నీ గురించి నువ్వు తెలుసుకొని మరి మెలకువగా ఉంటున్నావా? లోకంలో పడి, అంధకారంలో పడి, పాపంలో పడి, శాపంలో పడిపోయి నిద్రపోయిన స్థితిలో నీ ఆత్మీయ జీవితం ఉన్నట్లయితే మరొకసారి పేతురు రాసిన పత్రిక ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 4:14 మార్గంలో మనం చూసినట్లయితే రేపేమి సంభవించును నీకు తెలియదు గనక మీ జీవం ఎపాటిది. అంతలో మీరు అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటిదే మీ జీవితం. రేపేమి జరగబోతుందో నీకు తెలియదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపేమి సంభవించనో నీకు తెలియదు కనుకనే ఇక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఈ దినమందే, ఈ వర్తమానం ద్వారా, ఈ వర్తమానం వింటున్నా నీవు ఈ దినమందే సిద్ధపడాలని కూడా ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. సిద్ధపడకపోతే రేపు నీ జీవితంలో ఏమి జరగబోతుందో నీకు తెలియదు కనుకనే నువ్వు సిద్ధపడి మరి ఇక్కడ చూడండి, అన్నిటి అంతం సమీపమైంది కనుక మరి స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయటకు మెలకుగా ఉండి ఆయన రాక లో ఎత్తబడటానికి నువ్వు సిద్ధంగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినమందైనను ఒకటి మారు మనస్సు పొందాలి. ఈ దినమందైనను ఫలించు వారిగా మనం ఉండాలి. మూడవదిగా ఈ దినమందైనను ప్రార్థన చేయటకు మనల్ని అప్పగించుకున్న వారిగా ఉండాలి. నాలుగవదిగా ఈ దినమందైనను సువార్తను ప్రకటించే వారిగా మనం ఉండాలి. ఐదవదిగా ఈ దినమందైనను సిద్ధపడాలని చెప్పేసి ప్రభు రాకడలో ఎత్తబడటానికి సిద్ధపడాలని చెప్పేసి ప్రభు పేరట మరి తెలియజేస్తూ మరి నేను ముగిస్తున్నాను. ఈ వాక్యమును మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి, నాయన మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన ఈ రోజున ఈ దినమందనను అనే అంశం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే ప్రభువా ఈ వాక్యాన్ని వీక్షించారో వీక్షిస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా పేరు చొప్పున దీవించండి, పేరు చొప్పున ఆశీర్వదించండి ప్రభువా. వారికి ఉన్న అవసరతలు తీర్చండి, వారికి ఉన్న సమస్యలు తీర్చండి ప్రభువా. వారికి శాంతి దయచేయండి, వారికి సమాధానం దయచేయండి, వారికి సంతోషం దయచేయండి, వారికి ఆరోగ్యం దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి ప్రభువా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి, వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయండి ప్రభువా, గృహం లేని వారికి గృహం దయచేయండి ప్రభువా. ఇంకా ఎవరైతే ప్రభువా ఇంకా నైనా మరణకరమైన వ్యాధిని కలిగి ఉన్నారు, ఇతరులకు చెప్పుకోని స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళలేని స్థితిలో ఉన్నారు, ఎవరికి తెలియని రీతిలో ప్రభు రహస్యమైనటువంటి వ్యాధిని కలిగి ఉన్నారు, అటువంటి వారిని ఇప్పుడే ఈ క్షణంలోని నజరుడిని యేసు నామములో ముట్టి స్వస్థపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నజరుడిని యేసు నామములో వారికి విడుదల దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి దయచేయండి ప్రభువా. ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపబడుతున్న వారిని ఇప్పుడే యేసు నామములో వారు ఆత్మహత్య నుండి విడుదల చేయండి ప్రభువా. యేసు నామములో వారు ఆత్మహత్య చేసుకోకుండా నాయన, ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతారని తెలియజేయండి ప్రభువా. యేసు నామములో ప్రభువా వారిని ధైర్యపరచండి, వారిని బలపరచండి. వారు ఆత్మహత్య చేసుకోవడానికి కలిగిన కారణాలన్నీ కూడా నజరుడని యేసు నామములో తొలగించమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీ శాంతిని దయచేయండి, మీ సమాధానం దయచేయండి, మీ సంతోషం దయచేయండి ప్రభువా. ప్రతి వారికి ప్రభువా వారి కొదువులు, కొరతలు, అవసరతలు, సమస్యలు తీర్చి మీ శాంతి, సమాధానం, సంతోషము, ఆరోగ్యము, ఆశీర్వాదం, దీవెన నాయన ఇప్పుడే వారికి సమృద్ధిగా దయచేసి మీ కృపను గ్రహించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొని చూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యన్య సహవాసము, సమాధానము కూడిన మనందరికి ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి భూలోకమున పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామమునికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందలు. గాడ్ బ్లెస్ యు ఆల్.